हाय फ्रेंड्स, नेनु मी राजगोपाल रेड्डी कार्वेटी. इरोजु वका प्रमुख अम्मवारी आलयानी मीकु चूपिंचबोतुन्नानु. मनं तिरुपति नुंडी नगिरिकि वच्चामु. नगिरिकि पट्टणंलोनी श्री देशम्म देवालयानी मीकु चूपिंचबोतुन्नानु. फ्रेंड्स, प्लीज वाच द वीडियो. नगिरिलो उन्नाम मनमु. तिरुपति नुंडी 45 నుండి 50 కిలోమీటర్ల మధ్యలో వస్తుంది. తిరుపతి నుండి ఇలానే వస్తాం మనము. ఇప్పుడు మనం దేశమ్మ దేవాలయానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ ద వీడియో, చూస్తూనే ఉండండి. చిన్న ఆలయ ప్రాంగణం దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఆలయం ఎంట్రన్స్ లో ఉన్నాం ఫ్రెండ్స్. మంగళవారం ఇక్కడ విశేష పూజలు చేస్తుంటారు. నగిరి హైవే మీద నుండి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఈ దేశమ్మ ఆలయం వస్తుంది. చాలా మహిమగల ఆలయంగా చిత్తూరు జిల్లా ప్రజలు చెప్పుకుంటారు ఫ్రెండ్స్. మీరు వీక్షించవచ్చు. మనం ఆలయం లోపలికి వెళ్ళి ఆలయ ప్రాంగణమును మీకు చూపించబోతున్నాను. ఆలయ ఎంట్రన్స్ భాగంలో ఆర్చి దగ్గర మనం ఉన్నాము. లోపలికి ప్రవేశిస్తున్నాము. మీరు ఆలయం లోపల ఈ ఆలయ ప్రాంగణాన్ని వీక్షించవచ్చును. ఇక్కడ ఆలయంలోనే షాపులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం అమ్మవారికి సంబంధించిన పూజా సామాగ్రి కూడా ఇక్కడ నుండే తీసుకెళ్ళవచ్చును. ఆలయానికి కుడివైపున ఇక్కడ పొంగళ్ళు పెడుతున్నారు. పొంగళ్ళు పెట్టేందుకు ఒక షెడ్ కూడా నిర్మించున్నారు ఫ్రెండ్స్. మీరు వీక్షించవచ్చు. శ్రీ దేశమ్మ అమ్మవారికి పొంగళ్ళు పెట్టే స్థలం అని ఇక్కడ ఉన్నది. చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అమ్మవారికి ఎంతమంది పొంగళ్ళు పెడుతున్నారో మీరు చూడవచ్చు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది చిత్తూరు జిల్లాలోని ఎంత ప్రముఖమైన ఆలయమో. అమ్మవారు ఇక్కడ ప్రజలకు కోరిన కోరికలు తీరుస్తూ ఉంటుంది. ప్రజల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అని శ్రీ దేశమ్మ అమ్మవారిని పిలుస్తారు ఫ్రెండ్స్. వీక్షించారు కదా పొంగళ్ళు పెట్టే స్థలాన్ని. ఆలయంకు ఎడమ వైపున కార్యనిర్వహణ అధికారి కార్యాలయం ఉన్నది. మీరు దీన్ని కూడా వీక్షించవచ్చు. ఇక్కడ మీరు వీక్షించవచ్చును కార్యనిర్వహణ అధికారి కార్యాలయం, శ్రీ దేశమ్మ దేవస్థానం, టిఆర్ కండ్రిక గ్రామం, నగిరి మండలం, చిత్తూరు డిస్టిక్. మీరు ఆఫీస్ రూమ్ ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ భక్తులు ఓడలకు ముడుపులు కడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ముడుపులు కట్టే భక్తులను కూడా మీరు వీక్షించవచ్చును. ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కూడా చాలా పురాతన చెట్లుగా కనిపిస్తున్నాయి. ఊడలు కూడా కిందికి దిగి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఆలయ వాతావరణాన్ని మరొకసారి మీరు చూడవచ్చు. చిత్తూరు జిల్లాలోనే చాలా మహిమగల ఆలయంగా దేశమ్మ దేవాలయాన్ని చెప్పుకుంటుంటారు. ఆలయ ఎంట్రన్స్లో అమ్మవారికి కొబ్బరికాయలు కొడుతూ మొక్కులు చెల్లించుకుంటున్న ప్రదేశాన్ని మీరు వీక్షించవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మనం ఆలయ ఎంట్రన్స్లో ఉన్నాము. శ్రీ దేశమ్మ దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ, టిఆర్ కండ్రిగ, నగిరి, చిత్తూరు జిల్లా. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, మీరు వీక్షించవచ్చు. కాంటాక్ట్ నెంబర్ 08577236822 అని రాసున్నారు. ప్రతిరోజు అమ్మవారికి జరిగే పూజా కైంకర్యాల వివరాలు ఈ బోర్డులో నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా గుడిని సంప్రదించదలుచుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్కు సంప్రదించి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. మీరు క్యూ లైన్లు కూడా ఇక్కడ వీక్షించవచ్చును. ఇప్పుడే మనం ఆలయం లోపలికి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఆలయం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీరు వీక్షిస్తున్నారు.
వీక్షించవచ్చు. ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉన్నది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉన్నది, మీరు వీక్షిస్తున్నారు. ఆలయం చుట్టూ తిరిగి మీకు ఆలయాన్ని కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్, మీరు వీక్షించవచ్చును. ఆలయ గాలిగోపురం మీరు చూస్తున్నారు. ఆలయం యొక్క వెనుక భాగం నుండి మీరు ఆలయం యొక్క వ్యూను చూడవచ్చు. ఆలయం యొక్క గర్భగుడి గోపురమును కూడా మీరు వీక్షిస్తున్నారు. ఆలయం వెనుక భాగాన ఆదిశేషుని యొక్క శిలలు ఉన్నవి, ఈ శిలలను కూడా మీరు చూస్తున్నారు. సో అమ్మవారి ముడుపులు కట్టిన ఈ చెట్టును కూడా మీరు వీక్షించవచ్చును. చూస్తున్నారు కదా, ఆలయంకు వెనుక భాగం నుండి గోపురమును మీరు చూస్తున్నారు. ఆలయమునకు ఎడమ వైపున ప్రాంగణమును మీరు వీక్షిస్తున్నారు ఫ్రెండ్స్. ఆలయ ఎంట్రన్స్కు కుడివైపున ఈ నవగ్రహాలు గుడి ఉన్నది, మీరు దీన్ని కూడా వీక్షించవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఏ ఆలయానికి వెళ్ళినా మూల విరాట్ విగ్రహము మనం చూపించకూడదు. మూల విరాట్ విగ్రహం చూపిస్తే ఆ ఆలయమునకు ఉన్న పవర్ తగ్గుతుందని, మనకు కూడా మంచిది కాదని మా నమ్మకం. గుడి ప్రాంగణం మాత్రమే వీక్షించండి. ఈ ఆలయంలో ప్రాముఖ్యత ఏమిటంటే, ఆలయంలో తీర్థం కంట్లో పోస్తారంట ఫ్రెండ్స్, ఇది చాలా ప్రాముఖ్యమని అంటున్నారు. చూస్తున్నారు కదా, ఆలయ స్వామి ఒక అతను అందరికీ నీళ్లు తలుతున్నారు. మీరు ఈ సన్నివేశం కూడా మీరు వీక్షించవచ్చు. ఈ దేశమ్మ దేవాలయంలో వచ్చిన భక్తులందరూ కంటికి నీళ్లు చల్లించుకుంటుంటారు, మీరు వీక్షించవచ్చు ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు మీరు నగిరిలోని శ్రీ దేశమ్మ దేవాలయాన్ని వీక్షించారు. ఇక్కడ ఆలయ పూజారులు ఉన్నారు. ఈ ఆలయం యొక్క విశిష్టతను మనం ఆలయ పూజారుల దగ్గర నుండి తెలుసుకుందాం ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్ ద వీడియో. ఇంద్రియాణం సక్షు ప్రధానం. ఈ అమ్మవారి విశిష్టత ఏంటంటే, కళ్ళుకి నేత్ర దోష నివారణ, కళ్ళుకి సంబంధించిన దోషాలు అన్ని సుమారు అవుతుంది. ముఖ్య కారణం ఏమంటే, పురాణం 600 సంవత్సరాల ముందుగా కార్యనాడు రాజావారు ఈ దట్టమైన అడవి వేటకు వచ్చున్నారు. వేటకు వచ్చినప్పుడు ఆ ముళ్ళు కంప తగిలి రెండు కళ్ళు చూపు రాలేదు. అప్పుడు శ్రోత తప్పి కింద పడిపోయారు గుర్రంలోంచి. అప్పుడు 5 ఏళ్ళ పాప రూపంలో వచ్చి దేశమంతా తిరిగి నేను లింగస్వరూపంగా ప్రతిష్ట అయి తపస్సు చేస్తున్నాను. గుంటల్లో కోనేరు ఉంది పక్కనే ఈశాన్య మూలలో, ఆ కోనేరులోంచి అమ్మవారికి తీర్థం అభిషేకం చేసి ఆ తీర్థం చేయిస్తే నీకు సుమారు అవుతుంది అని చెప్పింది. అప్పుడు ఆయనకి ఏం పాత్ర ఏది లేకుండా తామరాకులో తెచ్చి నీళ్లు తెచ్చి ఆ అమ్మవారికి అభిషేకం చేసి ఆ తీర్థం సేవించిన తర్వాత హాస్పిటల్ నుంచి అందరికీ వచ్చే భక్తులకి అందరికీ అమ్మవారికి అభిషేకం చేసి ఆ తీర్థం పోసుకుంటే కంట్లో నీళ్లు పోసినా నీళ్లు కడతా ఉన్నా పువ్వు పడినా అన్నీ కరిగిపోతుంది. ఆ దోషం ఉన్నవాళ్ళు ఇక్కడనే 21 రోజు 11 రోజులు 41 రోజు ఇక్కడనే రూమ్ తీసుకొని అమ్మవారికి 3 పూట్లు పూజ జరుగుతుంది. ఆ తీర్థం సేవించి ఇక్కడనే ఉంటే నయమయ్యి వాళ్ళు మొక్కులు తీసుకొని పొంగలు పెట్టుకొని అభిషేకం చేసుకొని అమ్మవారికి చీర పెట్టి అన్ని మొక్కు పళ్ళు తీసుకుంటారు. ఈ అమ్మవారికి విశేషం. ఓం శ్రీ దేశమ్మ దేవతాయ నమః.
మన ఆంధ్రప్రదేశ్ కాకుండా మన ఇండియాలో కొన్ని దేవాలయాలకు వెళ్తే అమ్మవారికి ఇచ్చే తీర్థాలు ఇక్కడ చాలా పవిత్రంగా భావిస్తారు. కొన్ని దేవాలయాలకు వెళ్తారు, కొన్ని విష్ణు దేవాలయాలకి శివ దేవాలయాలకి తీర్థాలు చేతులు ఇస్తారు. ఇక్కడ వచ్చే ప్రతి భక్తులకి అందరికీ కంట్లో తీర్థాలు పోస్తారు. ఇక్కడ అమ్మవారి ప్రతిష్ట అమ్మవారికి చేసే అభిషేక నీరుని తీర్థాలుగా సేవిస్తుందమే విశేషం. ఇక్కడ ఇక్కడ ఆడి మాసం అని తమిళ మాసం జరుగుతుంది, అది మనకి జూన్ నెల అంటే మనకి ఆషాఢ మాసం జరుగుతుంది తెలుగు నెలలో. అప్పుడు ఈ 9 వారాలు 10 వారాలు అమ్మవారికి విశేషంగా జరగబడుతుంది. మంగళవారం ప్రతి భక్తులు మంగళవారం ఆదివారం అమ్మవారికి వచ్చి పొంగలు పెట్టుకొని తన కోరికలు తీర్చుకొని మొక్కులు తీర్చే తల్లిగా భావిస్తుంటారు. ఇక్కడ అధికంగా కర్ణాటక తమిళనాడు నుంచి ఎక్కువ వస్తుంటారు ఈ భక్తులు. ఇక్కడ వచ్చే భక్తులందరికీ అమ్మవారికి ప్రతి ఒక్కరూ ఇచ్చే చల్లగా చూడాలని చల్లని జీవనలు ఉండాలని కోరుకుని ప్రార్థిస్తూ పొంగలు పెట్టుకొని పోతుంటారు. ఈమెకి మనకి చరిత్ర చెప్తుంది అమ్మవారికి అక్క ఉండేవారని. ఆ యొక్క మన ఈసా తూర్పు దిక్కున ఓరుగుంటాలమ్మ దేవాలయం నిలుస్తుంది, నగిరి పట్టణం దూరం ఉంది. ఆ అమ్మవారికి కూడా అమ్మవారికి శుక్రవారం అక్కడ విశిష్టతగా జరుగుతుంది. ఇక్కడ ఈ అమ్మవారికి మంగళవారం ఆదివారం విశిష్టంగా జరుగుతుంది. ప్రతి భక్తులు వచ్చి అందరికీ అమ్మవారి తీర్థ ప్రసాదాలు పొంది తీసుకుని వెళ్తుంటారు. ఇట్లా ఓం శ్రీ దేశంబ దేవత ఆయన మహా. చాలా ధన్యవాదాలు స్వామి. మీరు దేశమ్మ దేవాలయం గురించి ఇక్కడికి వచ్చే భక్తుల గురించి చాలా వివరంగా ఈ ఆలయ ప్రతిష్టతను ఆలయ ప్రాముఖ్యాన్ని మాకు ప్రేక్షకులకు అందించారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ స్వామి. నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా నగిరిలోని శ్రీ దేశమ్మ దేవాలయం యొక్క ప్రాముఖ్యతను. మీకు ఆలయం యొక్క వీడియోను మీకు చూపించాను. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.